పవిత్ర కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేస్తున్నటువంటి శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః పవర్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస విశిష్టతను తెలియచెప్పేటువంటి పురాణ శ్రవణం. ప్రతిరోజు పురాణ శ్రవణం చేస్తున్నటువంటి సద్భక్తులందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మొదటి రోజు 2 అధ్యాయాల్లో పురాణ శ్రవణం విన్నాం. తదుపరి 2వ రోజు పురాణ శ్రవణ కార్యక్రమానికి వెళ్దాం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇలా చెప్పసాగాడు. రాజా, స్నానదాన జపతపాలలో దేవిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మల కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు దాన జప ఉపవాసాల్లో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1 కోటి పర్యాయాలు చండాలపు యోనుల్లో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అన్నారు. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలని పలికినవాడు, అన్ని భూతముల యందు దయాళువు, తీర్థటన ప్రియుడైనటువంటి ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో గోదావరి తీరాన గల ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు గలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గృచ్చబడిన ఇనపతీగల్లా ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తన్ను చూడడంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నాను. నన్ను రక్షించు ఓ జగదీశ్వర, నువ్వు తప్ప నాకు ఇంకా వేరే దిక్కెవరూ ఎరగని వాడను. నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయం అతని వెనకనే పరిగెత్తసాగింది. రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటపడడం వలన తిరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్నటువంటి హరినామం చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడువుగా ఆ బాపనికి ఎదురుగా నిలిచి దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోతోందని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటి పడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు ఏవేమి చేయడం వల్ల ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేంటి నాకు వివరంగా చెప్పండి. మీ భయ బాధావళి తొలగేటువంటి మార్గాన్ని నేను చెబుతాను అని అన్నాడు. ఆ పారుని పలుకులపై ఆ రక్కసుల్లో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. విప్రమోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరం అనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణ్యే అయినప్పటికీ గుణానికి కుటిలుణ్ణి, వంచనామయ వంచ చమత్కృణ్ణి అయి ఉండేవాణ్ణి. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టేడంత అన్నమైనా పెట్టి ఎరుగను. నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సాహసమైన నరకయాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పమని ప్రాధేయపడ్డాడు. 2వ రాక్షసుడు ఇలా విన్నవించుకున్నాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాణ్ణి. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది కూటిని పడవేసేవాణ్ణి.
బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు పోటైన భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాణ్ణి. ఆ శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడికి ఇలా పరిణమించాను. ఆ ద్రావిడికి వెళ్ళనే నాకు కూడా ముక్తి కలిగేటువంటి మార్గాన్ని ప్రబోధించమని వేడుకున్నాడు. అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుండనై నేను విష్ణు భక్తుల స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాణ్ణి. తుదకు గుడి దీపాల్లో నూనెను కూడా హరించి వేశ్యలకు దారపోసి వారితో సంభోగ సుఖాలని అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానా నీచమైన జన్మలను ఎత్తి చెట్ట చివరకు బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదయుడా, నన్ను మందించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకున్నాడు. తమ తమ పూర్వభవకృత మహాఘరాశికి ఎంతో పశ్చాత్తాప పడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయని చెప్పి వారిని తన వెంట తీసుకుని బయలుదేరాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అతడు స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగానే వారు విగత దోషులు దివ్యావేశులై తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా కార్తీకంలో కావేరీ స్నానాన్ని తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనుల్లో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయం. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు, అయితే ఏ సంకల్పంతో వ్రతం ఆచరించాలి, ఏ దానాలు చేయాలో కూడా తెలపమన్నారు. అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు, అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన కార్తీక వ్రత ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయందు కానీ శివలింగ సన్నిధి యందు కానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసం కాంక్షతో నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను వినమన్నారు. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించి సంపద ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణి అయి తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని తన తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు, కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు, అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఋషి వాక్యాన్ని శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణం చేయి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికే బ్రాహ్మణులకు దీపదానాలను చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి
శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి, సింహ మధ్యమ, అరటి దోనెల వంటి తొడలు కలది పెద్ద పెద్ద పెరుదులు, కుచాలు కన్నులు కలది చిలకవలే చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిద్ది కూడా మోజుపడింది. తత్కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతు నరకాలి అని తిరుగుతున్నాడు. మహాకాముకురాలైన జారణికి ఆ శత్రుజిత్తు కానీ ఈ సంగతి తెలియదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీరచొంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదాన్ని తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రికి అక్కడికక్కడే విగత జీవులు కాగా పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్మలైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. శివదూతలు రాజకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాగుకొని పోసాగారు. అందుకు అచ్చెరువుపడినటువంటి పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగం, నా వంటి సదాచారునికి నరకయోగమా అని ప్రశ్నింపగా అందులో ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపహీనుడివి అయ్యావు, అందుకే నీకు నరకం, వీరికి కైలాసం అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివ పారిషాదులకు జరిగిన ఈ సంభాషణ విన శత్రుజిత్తు తాను కలగజేసుకుని, అయ్యలారా, దోషులం మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపిన పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదన్నాడు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైందైతే, దీపారాధన మరీ పుణ్యకరమైందైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బాపనకి కూడా కైలాసం ఈక తప్పదని వాదించాడు. తత్ఫలితంగా శత్రుజిత్తు తాను, తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యం తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి దారపోయిగా శివదూతల విప్రుణ్ణి కూడా యమదూతల నుంచి విడిపించి కైలాసానికి తీసుకువెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చేయమని చెప్పారు. యావం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందు చతుర్థాధ్యాయం పరిసమాప్త. రెండవ రోజు పారాయణం కూడా పూర్తయింది. భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించి తరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.